ఇప్పుడు వ్యతీకరణంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన న్యూటన్ వలయాల గురించి తెలుసుకుందాం ఇది పన్నెండవ టాపిక్ ఈ టాపిక్లో న్యూటన్ వలయాలు అనగానేమి న్యూటన్ వలయాల్లో పరావర్తన కాంతి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది న్యూటన్ వలయాల్లో ప్రసారిత కాంతి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది న్యూటన్ వలయాలు అసలు ఎందుకు గుండ్రంగా ఏర్పడతాయి మరియు నూటన్ వలయాలు ఎందుకు ఏకరీతిగా ఉండవు అనే వాటి గురించి తెలుసుకుందాం చివరకు నూటన్ వలయాలను ఉపయోగించి ఏకవర్ణ కాంతి తరంగ దైర్ఘమును ఎలా కనుగొనాలో ఈ టాపిక్లో మనం పూర్తిగా విశ్లేషించుకుందాం ముందుగా నూటన్ వలయాలు అనగానేమి అవి పరావర్తన కాంతి వ్యవస్థలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం క్యాపిటలల్ అనే అధిక నాభ్యంతరం కలిగిన ఒక సమతల కుంభాకార కటకమును పి అనే సమతల గాజు పలకపై దాని వక్రతలం తాకేటట్లు అమరుస్తారు ఫలితంగా ఓ బిందువు వద్ద నుండి దాని అంచుల వద్ద వరకు గాలి పొర ఏర్పడుతుంది ఇప్పుడు గాజు పలకను సమతల కుంభాకార కటకంపై తాకుతున్నప్పుడు ఒక ఏకవర్ణ కాంతితో ఈ వ్యవస్థపై దీపనం చేసినప్పుడు ఏక కేంద్ర వలయాల వలె చీకటి మరియు వెలుగు వలయాలు ఏర్పడతాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును వలయ సంఖ్య పెరిగే కొద్దీ వాటి వలయ వెడల్పు తగ్గుతూ ఉంటుంది ఈ వలయాలనే న్యూటన్ వలయాలు అని అంటారు ఏక కేంద్ర వలయాలుగా మారడానికి గల కారణం ఓ బిందువు నుండి కటకం యొక్క అంచుల వరకు గాలిపొర క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది కటకం కూడా గుండ్రంగా ఉండడం వల్ల కాబట్టి స్థిరమైన గాలిపొర అనేది వలయాల రూపంలోనే సాధ్యమవుతుంది కావున వలయాలు వృత్తాలుగా ఏర్పడతాయి ఇప్పుడు పద్ధతిని చూద్దాం లాంబా అనే ఏకక జనకం ఎస్ యొక్క తరంగ దైర్ఘ్యం సిఎల్ అనే కుంభాకార కటకంపై పతనం అవుతాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఇలా పతనమైన కాంతి కిరణాలు కటకంలో వక్రీభవనం చెంది జీ అనే గాజు పలకపై పతనం జరుగుతాయి వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఇలా పతనమైన కాంతి కిరణాలు జీ అనే గాజు పాలకతో నలభై ఐదు డిగ్రీలు కోణం చేస్తాయి ఇక్కడ జీ అనే గాజు పాలక వద్ద రెండు రకాల కాంతి కిరణాలుగా విడిపోతాయి అనగా ఒక రకం కాంతి కిరణాలు జీలో వక్రీభవనం చెంది యానిమేషన్ యానిమేషన్లో చూపినట్లు ప్రయాణిస్తాయి ఇలా ప్రయాణించిన కాంతి కిరణాలను ఒకటి అని అనుకుందాం రెండవ రకం కాంతి కిరణాలు జీ వద్ద పరావర్తనం చెంది శితిజ లంబంగా లో చూపినట్లు ప్రయాణించి లంబంగా సమతల కుంభాకార కటకంపై పతనం జరుగుతాయి ఇలా పతనమైన కాంతి కిరణాలు కటకం వద్ద పతనం జరిగి తిరిగి పరావర్తనం అవుతాయి ఇలా పరావర్తనమైన కాంతి కిరణాలు కటకానికి లంబంగా తిన్నగా వెళ్తాయి ఈ కాంతి కిరణాలను రెండు అని అనుకుందాం ఒకటి మరియు రెండు కాంతి కిరణాల మధ్య పదభేదం వలన తరంగాల అధ్యారోపణం జరిగి వ్యతీకరణ వ్యూహం ఏర్పడుతుంది అనగా న్యూటన్ వలయాలు సమతల కుంభాకార కటకంపై ఏర్పడతాయి వీటిని మనం కన్ను ద్వారా చూడవచ్చును లేదా క్యాపిటలం అనే మైక్రోస్కోప్ సహాయంతో చూడవచ్చును వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును ఇప్పుడు విశ్లేషణ ఇప్పుడు వీటి మధ్య పదభేదం ఏ విధంగా ఏర్పడుతుందో మనం చూద్దాం ఎల్లనే కటకం కింద పి గాజు పలక ఓ వద్ద తాకేటట్లు అమరుస్తారు కనుక వాటి మధ్య గాలి పొర ఏర్పడుతుంది ఇలా అమర్చిన వ్యవస్థపై ముందుగా చెప్పినట్లు కాంతి కిరణాలు లంబంగా పతనమవుతాయి కటకం యొక్క వక్రతలం వద్ద పతనం జరిగి కొంత కాంతి పరావర్తనం అవుతుంది ఈ పరావర్తనమైన కాంతి కిరణాలను ఒకటి అని అనుకుందాం అదే విధంగా కటకం యొక్క వక్రతలం వద్ద మరికొంత కాంతి వక్రీభవనం అవుతుంది ఇలా వక్రీభవనం జరిగిన కాంతి కిరణం గాజు పలక వద్ద పరావర్తనం జరిగి కటకం నుండి బహిర్గతం అవుతుంది ఈ కాంతి కిరణాలను రెండు అని అనుకుందాం ఒకటి మరియు రెండు కాంతి కిరణాల మధ్య పదభేదం వలన తరంగాల అధ్యారోపణం జరిగి వ్యతీకరణ వలయాలు ఏర్పడతాయి ఇప్పుడు న్యూటన్ వలయాలను ఉపయోగించి పరావర్తన కాంతి వ్యవస్థలో ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘమును ఎలా కనుగొనతారో చూద్దాం సమతల కుంభాకార కటకాన్ని దాని వక్రతలం గాజు పలకకు ఓ వద్దట్ తాకేటట్లు అమర్చినప్పుడు వాటి మధ్య గాలి పొర ఏర్పడుతుంది అని మనకు తెలుసు ఇందులో ఎక్స్ వై అనే ఒక ఎన్నవ చీకటి వలయం ఏర్పడింది అని అనుకుందాం ఇది ఒక రేఖ మాదిరిగా ఈ వ్యవస్థలో కనపడుతుంది కానీ నిజానికి అది ఒక వలయం ఇక్కడ రైట్ సైడ్ యానిమేషన్లో మనకి కనపడుతుంది కటకం పైనుండి చూచినప్పుడు అది వలయంగా కనపడుతుంది కటకం సైడ్ నుండి చూసినప్పుడు వలయం అనేది రేఖగా కనపడుతుంది ఇటువంటి వలయం యొక్క వ్యాసం డిఎన్ అని అనుకుందాం ఈ వలయం ఓ బిందువు నుండి టిఎత్ లో ఉంది అని అనుకుందాం కాబట్టి నూటన్ వలయాలలో చీకటి వలయం ఏర్పడడానికి గల నియమం డెల్టా టూ మ్యూటీ కాసారీజు టు ఎన్ ల్యాండా ఎన్ఈికొల్టు ఒకటి కామ రెండు కామ మూడు సో అన్ అని తీసుకోవచ్చును కానీ ఇక్కడ న్యూ ఈజుకోల్ట్ వన్ అనగా గాలి పొర ఏర్పడింది కాబట్టి మరియు ఆరుజుకోళ్లు జీరో డిగ్రీస్ ఎందుకంటే కాంతి కిరణాలు లంబంగా పతనం అవుతున్నాయి అని అనుకుంటే పై సమీకరణం నుండి టూ టిజుకోల్ట్ ఎన్ ల్యామ్డా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మ్యూ ఇజుకోల్డ్ వన్ అయ్యింది కాస్సార్ యూజుకోల్ట్ వన్ అయింది దీనిని ఈ టూ టీజుకోల్డ్ ఎన్ల అండాన్ని ఒకటో సమీకరణం అని అనుకుందాం ఇప్పుడు ఈ కటకం యొక్క వక్రతాళాన్ని పొడిగిద్దాం అప్పుడు అది ఒక్క వృత్తం కింద అవుతుంది దాని కేంద్రం సి అయితే దాని వ్యాసం అనేది ఏవో అవుతుంది ఎక్స్వే రేఖ ఏవో రేఖ అనేవి బి వద్ద ఖండించుకుంటే ఇక్కడ ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్ అని అనుకుందాం అనగా కటకం యొక్క వక్రతల వ్యాసార్థం ఆర్ అని అనమాట కానీ జామతి ప్రకారం బి వద్ద ఖండించుకునే చోట ఎక్స్బి ఇంటూ బీవైక్వల్ టు ఏబి ఇంటూ బీఓ అని రాయవచ్చు అనగా ఆర్ఎన్ ఇంటూ ఆర్ఎన్ ఇజికల్ టు ఏ ఒ మైనస్ బిఓ ఇంటూ టి అవుతుంది ఇక్కడ ఎక్స్బి అన్నా బివై అన్నా ఆర్ఎన్ అవుతుంది వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును మరియు ఏబిని ఏఓ మైనస్ బిఓ అని రాశాను బిఓ అనగా ఎన్నవ చీకటి వలయం వద్ద గాలిపొర మందం అది టీ అవుతుంది కాబట్టి ఈ విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు ఆర్ఎన్ స్క్వేర్ ఈజ్ టూ ఆర్ మైనస్ త్రీ ఇంటూ టి ఇక్కడ బిఓ అనగా టీ అని ఏ అనగా వృత్తం యొక్క వ్యాసం టూ ఆర్ అవుతుంది కాబట్టి ఆరెంజ్ స్క్వేర్ యజుకోలు టూ ఆర్ మైనస్ టీ ఇంటూ టి అని రాశాను ఆరెంజ్ స్క్వేర్ యజుకోలు టూ ఆర్ టి మైనస్ టి స్క్వేర్ అవుతుంది ఇక్కడ టి అనగా కటకం యొక్క వక్రతలా వ్యాసార్థం ఆర్ కన్నా చాలా తక్కువ కావున టీ విలువ స్వల్పం కావున ఆర్తో పోల్చినప్పుడు టీ స్క్వేర్ విలువను వదిలివేయచ్చు ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆరెంజ్ స్క్వేర్ ఈజుకోల్ టూ ఆర్టీ అని రాయవచ్చును టూ టీజుకోల్ టు ఆర్ఎంజ్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ అని కూడా రాయవచ్చును దీనిని రెండవ సమీకరణం అని అనుకుందాం ఒకటి మరియు రెండుల నుండి టూ టీని తీసేసి మనం సమీకరణంను రాసుకోవచ్చును అనగా ఆరెంజ్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఇజుకోల్ టు ఎన్ ల్యాండా అనేది వస్తుంది పై సమీకరణాన్ని ఈ విధంగా రాసినప్పుడు ఆర్ఎన్ స్క్వేర్ ఈజుకోల్డ్ ఎన్ ల్యాండా ఆర్ అవుతుంది దీనిని మూడో సమీకరణం అని అనుకుందాం సమీకరణం మూడు అనేది ఎన్నవ చీకటి వలయం యొక్క వ్యాసార్థం కావున ఎన్నవ చీకటి వలయం యొక్క వ్యాసం అనేది దీనిలో డబుల్ ఉంటుంది కాబట్టి త్రీ ఇంప్లైస్ డిఎన్ స్క్వేర్ బై ఫోర్ ఈజుకోల్డ్ ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది ఇక్కడ ఆర్ఎన్ అంటే వ్యాసార్థం ఆర్ఎన్ ఎజుకోల్డ్ డిఎన్ బై టూ అని రాసుకోవచ్చు అంటే వ్యాసంలో సగం కావున ఎంప్లాయీస్ మూడో సమీకరణాన్ని రాస్తే డిఎన్ స్క్వేర్ ఎజుకోల్డ్ ఫోర్ ఎన్ ల్యాండా ఆర్ అవుతుంది దీనిని నాలుగవ సమీకరణం అని అనుకుందాం ఈ సమీకరణం నాలుగు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేర్ ఫోర్ డిఎన్ ఎజుకోల్డ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఎన్ ల్యాండా ఆర్ అని రాయవచ్చును నాలుగో సమీకరణం క్రింది బాక్సులు చూపినట్లు రాస్తే డిఎన్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ల్యామ్డా ఆర్ అని రాశాను అంటే దీని అర్థం ఎన్ సపరేట్గా రాశాను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి కటకం మరియు కాంతిజానకం తీసుకుంటే ల్యామ్డా మరియు ఆర్లు స్థిరాంకాలు అవుతాయి కాబట్టి నేరుగా బాక్స్ డిఎన్ ప్రపోర్షనల్ టు రూట్ ఎన్ అని రాసుకోవచ్చును ఇక్కడ ఎన్ అనేది ఒకటి కమ రెండు కమ మూడు కమ సో ఆన్ అంటే వలయ సంఖ్యలు కాబట్టి చీకటి వలయాల వ్యాసార్థాలు వరుసగా రూట్ వన్ రూట్ టూ రూట్ త్రీ సో ఆన్ నిష్పత్తిలో వస్తాయి అనగా చీకటి వలయానికి మరొక చీకటి వలయానికి వెడల్పులు సమానంగా ఉండవు ఎందుకంటే డిఎన్ ప్రపోర్షనల్ టు రూట్ ఎన్ ఉంది ఒకవేళ నిష్పత్తులు ఒకటి రెండు కమ మూడు అని ఉంటే వాటి యొక్క వెడల్పులు సరి సమానంగా ఉంటాయి మరియు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వలయ సంఖ్య పెరిగే కొద్దీ దాని వెడల్పు తగ్గుతూ ఉంటుంది దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చును సమీకరణం నాలుగును బట్టి ఎంఓ చీకటి వలయం వ్యాసం కూడా రాయొచ్చు అంటే డిఎం స్క్వేర్ ఇజ్ గోల్డ్ ఫోర్ ఎం ల్యాండార్ అని రాయవచ్చును దీనిని ఐదో సమీకరణం అని అన్నా వీటిని మనం ఈ యానిమేషన్ రూపంలో చూడవచ్చును నాలుగు మరియు ఐదు నుండి అనగా ఐదులో నుండి నాలుగు ఇరువైపులా తీసివైగా డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ ఫోర్ ఎం యజుకోల్ మైనస్ ఫోర్ ఎన్ అవుతుంది ఇందులో ఫోర్ ల్యాండా కామన్ తీయగా డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ యజుకోల్ టూ ఫోర్ ల్యాండ్ ఇంటూ ఎం మైనస్ ఎన్ అవుతుంది పై సమీకరణంను సాధించగా లాండాజీ గోల్డ్ డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై ఫోర్ ఆర్ ఇంటూ ఎం మైనస్ ఎన్ అని రాయవచ్చును దీనిని ఆరో సమీకరణం అని అనుకుందాం ఈ లో ఉన్న ఆరో సమీకరణం అనే దాన్ని బట్టి ఏకవర్ణ కాంతి తరంగ దైర్గాన్ని కనుగొనవచ్చును ఆరో సమీకరణం అనే దాన్ని నూటన్ చీకటి వలయాలను ఉపయోగించి ఏకవర్ణ కాంతి తరంగ ధైర్గాన్ని కనుగొన్నాం ఇక్కడ నేను చీకటి వలయాలు ఏర్పడడానికి గల నియమాన్ని ఉపయోగించి తరంగ ధైర్యంగాన్ని కనుగొన్నాను అదేవిధంగా వెలుగు వలయాలు ఏర్పడిన నియమంను కూడా ఉపయోగించి మనం పై సమీకరణాన్ని కనుగొనవచ్చు ఇప్పుడు దాని గురించి కూడా చూద్దాం ఇప్పుడు ఎక్స్ వై అనేది ఎన్నో వెలుగు వలయం అని అనుకుందాం దీనిని యానిమేషన్ లో చూడవచ్చును దీని యొక్క వ్యాసం డిఎన్ అని అనుకుందాం నూటన్ వలయాల్లో వెలుగు వలయం ఏర్పడడానికి గల నియమం డెల్టా ఈజుకోల్టు టూ మ్యూటీ కాసార్ ఈజుకోల్టు టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండా బై టూ అవుతుంది ఇక్కడ ఎన్ ఈజుకోల్ టూ జీరో కామా వన్ కామా టూ కామా త్రీ కామ సో వన్ అని తీసుకోవచ్చును కానీ ఇక్కడ మ్యూ మ్యూఈజుక్వల్ టు వన్ అవుతుంది అంటే గాలిపొర యొక్క యానకం ఆర్ ఆ రీజుకోళ్ళు జీరో డిగ్రీస్ అవుతుంది ఎందుకంటే లంబ పతనం కాబట్టి కాబట్టి కాసా టు వన్ అవుతుంది పై సమీకరణం బట్టి నేరుగా టూ టీ టు టూ ఎన్ ప్లస్ వన్ టీజ్డా బై టూ అని రాయవచ్చు ఇక్కడ ఎన్ ఈజుకోళ్లు జీరో కామా వన్ కామ టూ కామా త్రీ కామా సో ఆన్ అని రాసుకోవచ్చు ఈ సమీకరణాన్ని ఒకటి అని అనుకుందాం కానీ జామితి ప్రకారం ఎక్స్ బి ఇంటూ టు ఏబిఇంటూ బీవో అని రాయవచ్చు ఇంప్లాయీస్ ఆర్ఎన్ ఇంటూ ఆర్ఎన్ ఇజీక్వల్ టు ఏ ఒ మైనస్ బీఓ ఇంటూ టీ అని రాయవచ్చు లాస్ట్ యానిమేషన్లు చేసినట్లు ఇక్కడ కూడా చేయాలి అంటే మనకు డైరెక్ట్ గా ఆర్ఎన్ స్క్వేరీజుకోల్ టూ ఆర్ మైనస్ టీ ఇంటూ టీ అవుతుంది అంటే ఆర్ఎన్ స్క్వేరీజికల్ టు ఆర్ టీ మైనస్ టీ స్క్వేర్ అవుతుంది టీ విలువ చాలా స్వల్పం ఆర్తో పోల్చినప్పుడు టీ స్క్వేర్ విలువను వదిలివేయచ్చు సమీకరణాన్ని ఆరెంజ్ స్క్వేర్ ఈజుకోల్ టు ఆర్టీ అని రాశాను ఈ సమీకరణాన్ని సాధించగా అని రాయవచ్చు ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే సమతల కుంభాకార కట్కం యొక్క ఒక్కరతలా వ్యాసార్థం అంటే అదే విలువ వస్తుంది చీకటి వలయాలకు ఏ విధంగా ఏర్పడిందో వెలుగు వలయాలకు సంబంధించిన టూటీ విలువ కూడా అదే ఉంటుంది ఒకటి మరియు రెండు నుండి టూ విలువను సమానంగా చేసుకుంటే మనకు ఆర్ఎన్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఇజుకోల్డ్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ బై టూ అవుతుంది ఫలితంగా ఆర్ఎన్ స్క్వేర్ రీజుకోల్డ్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండా ఆర్ బై టూ అని రాయవచ్చును దీనిని మూడో సమీకరణం అని అనుకుందాం సమీకరణం మూడు అనేది ఎన్నో వెలుగు వలయం యొక్క వ్యాసార్థం కావున ఎన్నో వెలుగు అలయం యొక్క వ్యాసం మూడో సమీకరణం నుండి డిఎన్ స్క్వేర్ బై ఫోర్ ఈజ్కోల్ టు ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండా ఆర్ బై టూ అని రాయవచ్చును ఇక్కడ ఆర్ఎన్ అంటే డిఎన్ బై టూ అంటే వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా రాసాను ఇంప్లైస్ డిఎన్ స్క్వేర్ ఈజ్కోల్ టు టూ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండా ఇంటూ ఆర్ అని రాయవచ్చును దీనిని నాలుగవ సమీకరణం అని అనుకుందాం సమీకరణం నాలుగు అనేది చాలా ఇంపార్టెంట్

మరియు ఆర్లు స్థిరాంకాలుగా ఉంటాయి కాబట్టి నేరుగా బాక్స్ డిఎన్ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ అని రాయవచ్చును ఇక్కడ ఎన్ అనేది ఎన్ యజికొడ్లు జీరో కామా వన్ కామా టూ కామా త్రీ కామా సో అన్ అంటే వలయ సంఖ్యలకు సంబంధించిన నెంబర్ కాబట్టి వెలుగు వలయాల వ్యాసార్థాలు రూట్ వన్ కామా రూట్ త్రీ కామా రూట్ ఫైవ్ కమ రూట్ సెవెన్ సో ఆన్ నిష్పత్తిలో వస్తాయి అనగా వెలుగు వలయానికి మరియు నెక్స్ట్ వచ్చే వెలుగు వలయానికి వెడల్పులు సమానంగా ఉండవు ఎందుకంటే డిఎన్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ ఉంది కాబట్టి మరియు వలయ సంఖ్య పెరిగే కొద్దీ దాని వెడల్పు తగ్గుతూ ఉంటుంది దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చును అంతేకాదు చీకటి వలయం యొక్క వ్యాసం డిఎన్ ప్రపోషన్ టు రూట్ ఎన్ మీద ఆధారపడుతుంది మరియు వెలుగు వలయం యొక్క వ్యాసం డిఎన్ ప్రపోషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ మీద ఆధారపడుతుంది కాబట్టి ఎన్ చీకటి వలయం మరియు అదే ఎన్నో వెలుగు వలయం వెడల్పు కూడా సమానంగా ఉండవు కాబట్టి దీని అర్థం ఏ వలయం యొక్క వెడల్పు సరి సమానంగా ఉండదు కనుకనే వలయం యొక్క వెడల్పులు యానిమేషన్లు చూపినట్లు ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వలయాలను డ్రా చేయాల్సిన అవసరం లేదు వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిని మీ దృష్టికి తీసుకొచ్చాను సరే ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం నాలుగో సమీకరణం నుండి ఎంవో వెలుగో వలయం వ్యాసం డిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఎం ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ ఆర్ అని రాయవచ్చు దీనిని ఐదో సమీకరణం అని అనుకుందాం నాలుగు మరియు ఐదు నుండి అనగా ఐదులో నుండి నాలుగున ఇరువైపులా తీసివేయగా డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఎంప్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండా మైనస్ టూ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యాండ్ అవుతుంది ఇందులో టూ ల్యాండ్ ఆర్ని కామన్ తీస్తే రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఫోర్ ల్యాండా ఎం మైనస్ ఎన్ వస్తుంది దే ఫోర్ డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ ఫోర్ ఈజీక్ ఆర్ ఇంటూ ఎం మైనస్ ఎన్ అవుతుంది పై సమీకరణం బట్టి ల్యాండ్ ఆజుకోల్ టూ డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై ఫోర్ ఆర్ ఇంటూ ఎం మైనస్ ఎన్ అని రాయవచ్చును దీనిని ఆరో సమీకరణం అని అనవచ్చును కనుక మనం చీకటి వలయాలను ఉపయోగించిన లేదా వెలుగు వలయాలను ఉపయోగించిన ఏకవర్ణ కాంతి తరంగ ధైర్యాన్ని రాబడ్డానికి సూత్రం ఒకటే వస్తుంది అది బాక్స్ లాండా ఈజ్ ఈక్వల్ టు డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ ఎం మైనస్ ఎన్ అవుతుంది ఈ సూత్రం ప్రకారం మనం ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కనుగొనవచ్చును సరే ఇప్పుడు ప్రసారిత కాంతి వ్యవస్థలో న్యూటన్ వలయాలను పరిశీలిద్దాం ఈ ప్రసారిత కాంతి వ్యవస్థలో గాజు పలకకు కటకానికి మధ్య గాలిపొర ఏర్పడుతుంది కానీ ఓ బిందు వద్ద ఈ రెండిటికి స్పర్శీయంగా ఉండవు అనగా ఈ రెండిటికి ఎటువంటి కాంటాక్ట్ ఉండదు అంటే దీని అర్థం గాజు పలకను సమతల కుంభాకార కటకమును తాకకుండా ఉన్నప్పుడు అని అర్థం ఫలితంగా గాలిపొర నుండి నేరుగా ప్రసారితమైన కాంతికి ఏ విధమైన అదనపు పదభేదం కలగదు కావున కేంద్రీయ వలయం వెలుగు వలయంగా ఏర్పడుతుంది ఫలితంగా యానిమేషన్లో చూపినట్లు వలయాలు ఏర్పడతాయి అనగా పరావర్తన కాంతితో పోలిస్తే అనగా రివర్స్గా ఏర్పడతాయి అన్నమాట అంటే దీని అర్థం మనం ప్రసారిత కాంతి వ్యవస్థ తీసుకున్నా పరావర్తన కాంతి వ్యవస్థ తీసుకున్నా ఏకవర్ణ కాంతి తరంగ ధైర్ఘానికి సూత్రం మాత్రం డాక్స్ లాండాయిజుకోల్డ్ డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై ఫోర్ ఆర్ ఇంటూ ఎం మైనస్ ఎన్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు సంక్షిప్త సమాచారం కనుక తీసుకుంటే న్యూటన్ వలయాలు ఈ విధంగా ఉంటాయి దీని నుండి మీరు అర్థం చేసుకుంటే మనకు న్యూటన్ వలయాలు ఈజీగా అర్థమవుతాయి ఇది న్యూటన్ వలయాల గురించి పూర్తి విశ్లేషణ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును థ్యాంక్ యూ